ప్రస్తుతం బ్యాంకింగ్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు మోసగాళ్ళు అమాయకులను ఆసరాగా చేసుకుని మోసగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. ఇటీవల డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులను భద్రపరచడానికి అనేక కొత్త చర్యలను ప్రవేశపెట్టింది. ఇకపై బ్యాంకులు జారీ చేసే అన్ని కొత్త డెబిట్ క్రెడిట్ కార్డులు పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద దేశీయ లావాదేవీలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆన్లైన్ లావాదేవీల కోసం కార్డును ఉపయోగించాలనుకుంటే కార్డుదారుడు ముందుగా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. దుర్వినియోగాన్ని అరికట్టడానికి రెగ్యులేటర్ కొత్త నిబంధనల్ని కూడా విడుదల చేసింది ఆర్బీఐ. ఆర్బీఐ కొత్త డెబిట్ క్రెడిట్ కార్డు నిబంధనలు ఇష్యూ రీఇష్యూ సమయంలో అన్ని కార్డులు భారతదేశంలోని సంప్రదింపు ఆధారిత వినియోగ పాయింట్ల వద్ద మాత్రమే ఉపయోగించే వీలుందని ఆర్బీఐ వెల్లడించింది. కార్డుదారులు తమ డెబిట్ క్రెడిట్ కార్డుల్లో ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్లెస్ లావాదేవీలతో సహా ఇతర సౌకర్యాలను ప్రారంభించే వారు బ్యాంకును సంప్రదించాలి. ఈ సేవలు డిఫాల్ట్ గా ఇకపై అందుబాటులో ఉండవు. భారత్లోనే కార్డును ఉపయోగించుకోవాలన్నా, అంతర్జాతీయ లావాదేవీలను ప్రారంభించాలన్నా ముందుగా బ్యాంక్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్డు రీయాక్టివేట్ చేయడానికి, రీఇష్యూ చేయడానికి బ్యాంకులకు హక్కు ఉంటుంది. ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్లెస్ లావాదేవీల కోసం కార్డును ఉపయోగించకపోతే వారి కార్డును నిలిపేయటానికి బ్యాంకుకు అనుమతి ఉంటుంది. అలాగే ఏటీఎం ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులో లభించే ఆన్లైన్ లావాదేవీలను కార్డుదారులు తమ కార్డును ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు తమ లావాదేవీల పరిమితిని నిర్ణయించే సదుపాయాన్ని కూడా పొందొచ్చని ఆర్బీఐ వెల్లడించింది. 24 గంటలు పనిచేసే మొబైల్ యాప్లు పరిమితులను సవరించడానికి, సేవలను ప్రారంభించడానికి, నిలిపేయటానికి నెట్ బ్యాంకింగ్ ఎంపికలను అందించాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. నియర్ బ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా చాలా బ్యాంకులు కార్డులు కూడా ఇస్తున్నాయి. ఒక వ్యాపారి అటువంటి కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేదు, లేదా వాటిని అమ్మకపు టెర్మినల్లో చేర్చాలి. వీటిని కాంటాక్ట్లెస్ కార్డులు అని కూడా అంటారు. కార్డుదారులు కూడా ఎన్ఎఫ్సి ఫీచర్ ని ప్రారంభించడానికి లేదా నిలిపేయటానికి ఎంపికను పొందే అవకాశం ఉంది. అలాగే ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ లో ఉపయోగించే కార్డులకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని ఆర్బీఐ తెలిపింది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.